మాంసం గురించి తెలుసు కానీ ఈ శాకాహార మాంసం ఏంటి, వెజ్ లో కూడా నాన్ వెజ్ ఉంటుందా అంటే ఎందుకు లేదు అంటున్నారు డైటీషియన్లు. అసలు మాంసం కన్నా ఈ శాకాహార మాంసమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదంటున్నారు. ఇంతకీ ఏంటి శాకాహార మాంసం అంటే, ఇది పూర్తిగా సోయా బఠానీ పుట్టగొడుగులతో తయారు చేయబడింది. చూడ్డానికి కాదు తిన్నా కానీ మాంసం రుచిని తలిపించేలా ఉంటుంది ఈ ఆహారం. ఇప్పుడిప్పుడే ఈ తరహా మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చికెన్ మటన్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడున్న కరోనా కాలంలో మాంసం తినాలంటే భయపడుతున్నారు. కానీ మాంసం లేకపోతే ముద్ద దిగని వాళ్ల కోసం వెజిటేరియన్ కోసం ప్రోటీన్లతో కూడిన శాకాహార మాంసం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో ఈ తరహా ఆహారోత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ముంబైలో సోయా బఠానీలతో చికెన్ నగెట్స్, చికెన్ కీమాలను అమ్ముతున్నారు. గోవాలో వకాఫర్స్, జాక్ ఫ్రూట్ తో చేసిన మీట్ బర్గర్లు, ప్యాటీలను ఆహార ప్రియులు ఇష్టపడుతున్నారు. సోయాతో చేయబడిన మెక్ మీట్ మాంసానికైతే శాకాహారులు సైతం ఫిదా అయిపోతున్నారట. దీంతో సినీ ప్రముఖులు సైతం ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటి జెనీలియా ఈ ఫుడ్ సంస్థని నెలకొల్పడానికి రెడీ అవుతోందని సమాచారం.